చాలా సుదీర్ఘకాలంగా కరప్షన్ కల్తీ ఈ రెండు సమాజంలో ఉన్న అనేక బాధల్లో ఈ రెండు కూడా కీలకమైనటువంటి ఈవిల్స్గా ఉన్నాయి. ఇవి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అందరికీ ప్రాబ్లమాటిక్ అవుతున్నాయి. ఈ స్థితిలో దీన్ని అరికట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి డాక్టర్ సుజాత గారు, మల్లికార్జున గారు, నరసింహారావు గారు, వేణు గారు, రంగారెడ్డి గారు అందరితో మాట్లాడుతాం. దాంతోపాటు రజని గారు మన ఆడపడుచుగా అడ్వకేట్గా ఉన్నప్పటి నుండి నేటి వరకు ఏ అంశం తీసుకున్నా 100% అంకిత భావంతో పనిచేస్తూ రాణిస్తున్నటువంటి జస్టిస్ రజని గారు ఈ ప్రారంభ కార్యక్రమానికి రావడం బాగుంటుంది అనుకున్నాం. అలాగే అజయ్ కల్లం గారు కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి ఈరోజు సీఎం రావడంతో అనివార్యంగా ఆగిపోవాల్సి వచ్చిందని మన సిద్ధార్థ రామారావు గారికి నాకు ఇద్దరు కూడా ఫోన్ చేసి చెప్పారు మరొక అకేషన్లో వస్తాను అని. ఏమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, విద్యావంతులు, ఆలోచన పనులు ఇందులో పాల్గొన్నారు. అలాగే అనేక ఈ కన్స్యూమర్ అసోసియేషన్స్ కూడా చాలా యాక్టివ్. మా హరిబాబు గారు అయితే గట్టపూరి కన్స్యూమర్ సొసైటీ పేరుతో గత 2.5 దశాబ్దాలుగా లీగల్గాను బయట ప్రభుత్వంతో దెబ్బలాడుతూ ఉన్నటువంటి. అలాగే పూర్ణచంద్ర గారు, గౌస్ గారు ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ అసిస్టెంట్ కంట్రోలర్స్గా కృష్ణా గుంటూరు జిల్లాల్లో బాధ్యత తీసుకొని పనిచేస్తున్న వారి కంట్రిబ్యూషన్ కూడా చాలా పెద్దది. మనం తీసుకొచ్చిన బుక్లెట్ తీసుకురావడంలో కానీ దీనికి కావలసిన నాలెడ్జ్ని మాకు అందించడంలో కానీ బయట చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు పోతు జడ్జి గారు దాన్ని కూడా ప్రారంభిస్తారు చూస్తారు. మనందరికీ తెలిసినటువంటి విశుద్ధమైనటువంటి ఆహారాన్ని అద్భుతమైనటువంటి వ్యాపార ప్రకటనతో వినియోగదారుని రంజింప చేస్తున్నారు. అలాగే చాలామంది డాక్టర్స్ చేయకూడని పద్ధతుల్లో బ్రహ్మాండమైనటువంటి వ్యాపార ప్రకటనలు చేస్తూ ఉంటారు. అలాగే ఒక అద్భుతమైన క్వాలిటీతో కూడినటువంటి స్టాఫ్ ఉన్నారు మా కాలేజీలో చేరని అంటారు. అక్కడ చూస్తే అద్భుతం ఉండదు, ఆ టెక్నికల్ నోహో తెలిసినటువంటి పండితులు ఉండరు. అంటే వ్యాపార ప్రకటనల దగ్గర నుంచి, రాజకీయ పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టోల దగ్గర నుండి, సామాన్యుల యొక్క జీవితంతో ఆడుకునేటువంటి పద్ధతుల్లో అన్నీ కూడా కల్తీ అయిపోతున్నటువంటి నేపథ్యంలో పెద్దలు సామెత చెబుతూ ఉంటారు, మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసగించేవారు ఉంటారు అని. అందుకని ఒక కామన్ పీపుల్లో అవేర్నెస్ తీసుకురావటం, చైతన్యం తీసుకురావటం. మన స్వీట్ షాప్కి వెళ్తే అసలు చూస్తేనే నోరునేటటువంటి ఆ కలర్స్ అన్నీ కూడా, ఆ కలర్స్ ఒక విశుద్ధమైనటువంటివి కానీ కలర్స్ అయిపోతే కొనేవాడు ఉండడు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఇది కేవలం ప్రారంభం కాకుండా పెద్దలు తిరుపతి గారు,
అలాగే పెద్దలు కాటకట్ నరసింహారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఇందులో ఉన్నారు. సొసైటీ కోసం చాలా చేస్తున్నటువంటి వారు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే, చిన్న పెద్ద. ఇది మండల లెవెల్ మనకి లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి అనేకంగా జేబులో డబ్బులు పెట్టుకొని ఉదాహరణగా కొంత డొనేట్ చేస్తూ సొసైటీకి పనిచేస్తూ ఉంటారు. ఈ సొసైటీ ఫర్ ఫుడ్ సేఫ్టీ, ఇది కూడా మండల లెవెల్లో లోకల్ బ్రాంచెస్కి సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం దీంట్లో ప్రధానంగా పెట్టుకొని ముందుకు పోవాలనుకున్నాం. ఈ పేరు నామకరణ కూడా మన ఇందులో అవగాహన కలిగినటువంటి వారందరూ కూర్చొని పెట్టేటువంటిది సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్. ఆ రకంగా సామాన్యుల్లోకి తీసుకెళ్ళటం ద్వారా ఈ కల్తీని అరికట్టడానికి, అలాగే ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని ఎంత లాగింగ్ ఉందో, దానికి ఉన్న మాన్యువల్లో ఇవ్వాల్సిన దాంట్లో 50వ వంతు కూడా ఇవాడు దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాబ్స్ని తెలంగాణ వాడు 4 గ్రాములు తీసుకొని బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. ఇక్కడ మనకు అటువంటి అవకాశం ఉన్నదాన్ని వినియోగించుకునే స్థితి ఇంకా మన స్టేట్లో రాలేదు. అందుకని వీటన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా మనము ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మన మహిళా సమాఖ్యకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు కొంతమంది పాల్గొన్నారు, అలాగే యువజన విద్యార్థులకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు ఉన్నారు, టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక జీవన రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇంకా దీన్ని పెద్ద సంఖ్యలో పెట్టచ్చు, కానీ ఇది ప్రారంభం అనేది ఒక నోడల్ టీం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక నోడల్ ఆఫీసర్ లాగా, ఒక నోడల్ కార్యకర్తలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళతో మనము ఈ ప్రారంభం జరపాలనుకున్నాం. అందరికీ దాదాపు ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు 98% అటెండ్ అయ్యారు. అందుకు అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ